हाई हेलो गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय चैनल अनुमंदलगम्मे अंदर एला ने चला चला बहुत एंड अंदर की गुड मॉर्निंग सो ई रोजे थर्सडे अन्ट सो थर्सडे व्लॉग मे अंदर शेयर चेद्दाम अनुकुंटुन्नानु सो इप्पुडु टाइम अराउंड 9 अवुतुंदन्नमाट सो मॉर्निंग रेडी अय्यानु सो बयटिकि वेल्ले पनि उंदि एक्कडिकि अंटे हास्पिटल कि अन्नमाट सो अंदुकोसमे रेडी अय्यानु अंड ई रोज तो ऑफिशियल गा 4 कंप्लीट अय्यि 5th मंथ वच्चिनट्टु अन्नमाट सो अंदुकने हास्पिटल चेकअप उंदि सो दानिकोसमे वेल्लामनि अनुकुंटुन्नाम अंदुके मॉर्निंग रेडी अय्याम अन्नमाट सो लेट गा वेल्ते एक्कुव जनालु उंडडं इवन्नी अवुतुन्नायि सो अंदुके कोंचेम एर्ली गा वेल्लि वेट चेद्दामनि अनुकुंटुन्नामु सो अदी ई रोज व्लॉग अयिते सो नेनु वेल्लाक शूट चेयडानिकि अयिते एमी उंडदु सो वेल्लोच्चाक डाक्टर एमन्नारु एंटने अपडेट अयिते इद्दाम अनुकुंटुन्नानु सो अदी अंदुकोसम रेडी अय्यानु पोद्दुने अंड ई टॉप वच्चेसि फ्रम मीशो अन्नमाट नेनु ऑलरेडी शेयर चेशानु कदा सो फ्रॉक मॉडल ला उंटुंदि चाला चाला कंफर्टबल गा उन्नायंडि इवैते लूज गा चक्कगा चाला कंफर्टबल गा उन्नायि क्लॉथ कूडा रेयॉन मिक्स्ड कॉटन ला उंदन्नमाट सो चाला स्मूथ गा उंदि నేను మీషో వాళ్ళ రీసెంట్గా షేర్ చేశాను ఇంకా అన్ని అలాంటివి డ్రెస్సెసే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా పాతవి ఆల్మోస్ట్ 5th మంత్ వచ్చేసింది కదా సో కొంచెం ఇబ్బందిగా పడుతున్నాయి ఇంకా అందుకే ఆర్డర్ చేసుకున్నాను ఇవైతే కంఫర్టబుల్గా ఉంటాయని సో అదనమాట ఈరోజు అండ్ బయట క్లైమేట్ చూసారు కదా 2-3 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ చాలా వీడియోస్ కూడా చేయాల్సి ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పాలంటే ఈ రోజుకి 2 మంత్స్ కంప్లీట్ అయిందన్నమాట సో నేను రావడమే హెడ్ కాకుండా వచ్చాను అండ్ 4th మంత్లో వెళ్ళకూడదని మమ్మీ స్టాప్ చేశారు సో 3rd కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోదామంటే మాకు లాక్డౌన్ తీయలేదు అక్కడ చెన్నైలో సో అందుకని ఈ మంత్ కూడా ఉండిపోవాల్సి వచ్చింది సో 5th వచ్చింది కాబట్టి ఇంక మంచి రోజు చూసుకొని మోస్ట్లీ ఒక 4-5 డేస్లో అయితే వెళ్ళిపోవాలన్నమాట సో వెళ్ళిపోదామని ప్లాన్ ఉంది సో వెళ్ళి అక్కడ అన్నీ చూసుకోవాలి చాలా చాలా మిస్ అవుతున్నాం ఇంటిని అండ్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి నేను చాలా లగేజ్తో వచ్చాను అండ్ వీడియోస్ కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి లేదంటే అవన్నీ కూడా మోసుకెళ్ళాలన్నమాట సో అందుకనే కొంచెం హెక్టిక్గా ఉంటుంది 4-5 డేస్ అయితే అండ్ అది ఈరోజు ఇంకా అప్డేట్ అన్నీ మీకు హాస్పిటల్కి వెళ్ళొచ్చాక షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ హలో సో మేమైతే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము కొంచెం ఎర్లీగా వెళ్ళడం బెటర్ అని తొందరగా స్టార్ట్ అయ్యాము అండ్ నేను డాక్టర్ని కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను అనమాట సో మీ క్వశ్చన్స్ కూడా అంటే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి లైక్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో అమెజాన్ నుంచి బయో ఆయిల్ ఒకటి పర్చేస్ చేశాను స్ట్రెచ్ మార్క్స్ కోసం అని చెప్పాను కదా సో అది ఎంతవరకు అనేది నేను డాక్టర్ని అయితే అడిగి తీసుకోలేదు సో మా ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను పర్చేస్ చేసి వాడుతున్నాను సో ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను అనౌన్స్ చేశాను కదా లైక్ వాడుతున్నాను అని సో నన్ను చూసి ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు సో అందుకే ఒకసారి డాక్టర్ని అడిగి కన్ఫర్మ్ చేసుకొని మీకు క్లారిటీ ఇద్దాము వాడచ్చు అంటే కనుక కంటిన్యూ చేయొచ్చు అని సో అదొకటి అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ కమెంట్ అన్నమాట రీసెంట్ టైమ్స్లో లైక్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కింద కూర్చోకూడదు అసలు కింద కూర్చుంటే మిస్క్యారేజ్ అవుతుంది సో ఇలా చాలా రకాలుగా వింటున్నాను అనమాట చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు కింద కూర్చోకండి అక్క అని సో అది కూడా డాక్టర్ని అడుగుదాము అంటే కింద కూర్చోవచ్చు అంటే 8 మంత్స్ వరకు ఈ క్లారిటీ కూడా ఇద్దాము మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడగాల్సినవి సో ఈసారి వెళ్ళినప్పుడు నేను అవన్నీ అడిగి మీకు చెప్తాను డాక్టర్ ఏమన్నారు ఏంటి అని సో అదనమాట అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము అండ్ వెళ్ళొచ్చాక డాక్టర్ ఏమన్నారు అండ్ వీటి గురించి కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను సో వ్లాగ్ చూస్తూ ఉండండి హలో సో నేను హాస్పిటల్ నుంచి వచ్చేసాను అనమాట ఇప్పుడే పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాను కాబట్టి పెద్ద ఎక్కువ రష్ లేదు సో మార్నింగ్ చూపించుకొని వచ్చేసాను అండ్ చెప్పాను కదా 5th మంత్ వచ్చింది అని అండ్ నేను ఇప్పటివరకు అయితే ఏ టీటీ ఇంజెక్షన్స్ అలాంటివి నాకేం చేయలేదు సో
ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా టీటీ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చాను అనమాట. నర్సును అయితే చాలా బతిమాలేను, నాకు చాలా భయం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్కి మా హస్బెండ్ కానీ ఎవరిని లోపలికి కూడా రానివ్వట్లేదు. సో మేము ఒక్కరిని వెళ్ళాలి లోపలికి. సో బయటే ఎంట్రెన్స్లోనే టెంపరేచర్ ఎక్సెట్రా అన్ని చెకప్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తున్నారు అనమాట. సో ఫస్ట్ టైం ఒక్కదాన్ని చేయించుకున్నాను, ఇంజెక్షన్ ఉంది. సో చాలా భయంగా అనిపించింది, నర్స్ని చాలా బతిమాడే అనమాట. తను చిన్నమ్మాయే, సో నాకు చాలా భయం, కొంచెం స్లోగా చేయండి అని రిక్వెస్ట్ చేస్తే పాపం బాగానే చేశారు. సార్ అయిపోయింది. అండ్ డాక్టర్ని కొన్ని అడుగుతానని చెప్పాను కదా, సో అవి చెప్పే ముందు హెల్త్ అయితే అంతా బాగానే ఉందని చెప్పారు. సో చాలామంది నాకు ఐరన్ కాల్షియం రాసారా అని అడిగారు. సో ఐరన్ అయితే ఫస్ట్ నుంచి రాస్తారండి ఎవరికైనా, బట్ కాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రం నాకు ఇప్పుడే రాశారనమాట. అండ్ మదర్ హార్లిక్స్ తాగమని రికమెండ్ చేశారు. నేను హార్లిక్స్ అది కూడా ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయిన రోజు నుంచి కూడా హార్లిక్స్ డైలీ తాగుతాను, కానీ మదర్స్ హార్లిక్స్ తాగమని చెప్పారు. అండ్ అది ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను చెప్పాను కదా బయో ఆయిల్ గురించి నేను అడుగుతానని, సో ఇది తీసుకెళ్ళి చూపించాను అనమాట డాక్టర్కి. నేను ఇది యూజ్ చేస్తున్నాను బ్రెస్ట్ అండ్ కిన్ స్టమక్ దగ్గర ఇచ్చింగ్స్ అవి వచ్చినప్పుడు, అండ్ స్టిచ్ మార్క్స్ కోసం యూజ్ చేస్తున్నానంటే మంచిదే వాడు, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. సో మీకోసమే కనుక్కున్నాను, మళ్ళీ ఎవరైనా వాడి ఏమన్నా ప్రాబ్లం అది ఇది అని చెప్తారని. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది కింద కూర్చోవద్దు అని అన్నారు కదా, సో దాని గురించి కూడా అడిగాను అనమాట, కింద కూర్చోవచ్చా కూర్చోకూడదా అని. డాక్టర్ దానికి అసలు ప్రెగ్నెంట్ అలా ఏమీ సంబంధం ఉండదు. సో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తూ ఎంత యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మీకు నార్మల్ అవ్వడానికి అంత ఛాన్సెస్ ఉంటుంది. సో కింద కూర్చొని లేస్తూ ఉంటే మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది, నార్మల్ అవ్వడానికి కూడా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఏం లేదు, కూర్చొని కంఫర్టబుల్గా ఉన్నంత వరకు అని చెప్పారు. సో అదనమాట, నాకు ఈ విషయం ముందే తెలుసు. మీకోసం మళ్ళీ డాక్టర్ని కనుక్కొని నేను చెప్తున్నాను, ఎందుకంటే మనం ఒక పని చేయకూడదంటే మన మమ్మీస్ కన్నా ఇంకెవరికి తెలుస్తుందండి, వాళ్ళు మనల్ని కానీ ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే కదా. సో ఏదన్నా మనం తప్పు చేస్తామంటే ఇమీడియట్గా వాళ్ళే మనకి చెప్తారు ఇది చేయొద్దు ఇది చేయకూడదు అని. సో ఆ రకంగానే నేను కింద కూర్చోవడం జరిగింది. ఏదైనా జాగ్రత్తగా ఉండాలంటే అండ్ అంటీ అన్లెస్ మీకు ఎలాంటి కాంప్లికేషన్ లేదు, అంటే చాలామందికి గర్భ సంచి కిందకి జారడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో అది అనమాట. అండ్ నా కంఫర్టబుల్గా ఉన్నంత వరకు నేనైతే కింద కూర్చోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వ్యాక్సినేషన్ గురించి, సో వ్యాక్సినేషన్ కోసం కూడా అడిగాను వేయించుకోవచ్చా ఇప్పుడు వేయించుకోవచ్చా అంటున్నారు కదా అని. సో ఆవిడ ఏం చెప్పారంటే ఇప్పుడు అందరూ వేయించుకుంటున్నారు ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా, నువ్వు కూడా వేయించేసుకో అని అన్నారు. అండ్ నేను అడిగాను అనమాట కోవాక్సిన్ వేయించుకోమంటారా కోవిషీల్డ్ అని. సో నీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేయించుకో, ఏదైనా పర్లేదని చెప్పారు. సో ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం నేను ఎలానో ఇంకో 4 డేస్లో చెన్నై వెళ్ళిపోతాను. సో చెన్నై వెళ్ళాక ఎలానో డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను కదా, సో అక్కడ కూడా కనుక్కొని ఇంక అప్పుడు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇంకప్పుడు వ్యాక్సిన్ వేయించుకుందామని అనుకుంటున్నాను చెన్నైలో. సో అదనమాట డాక్టర్ అప్డేట్. అయితే ఫుడ్ అంతా మంచిగానే అన్నీ తినమని చెప్తారు, సో నేను అలానే పాటిస్తున్నాను. అండ్ అదనమాట చాలా హ్యాపీగా రిలాక్స్గా అనిపించింది. స్కాన్లో బేబీని చూపిస్తారు కదా, చూశాను. అండ్ ఇంకా చాలామంది మీరు ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారని కూడా అడిగారు. సో ఎంతవరకు చెప్పచ్చని నాకు తెలీదు, బట్ భీమవరంలో లక్ష్మీ హాస్పిటల్ అని ఉంటుందండి. సో టౌన్ స్టేషన్ దగ్గర వెళ్ళే దగ్గర అనమాట. సో ఆవిడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది తెలిసిన వాళ్ళంతా అక్కడ చేయించుకున్నారు. సో ఆవిడ మ్యాక్సిమం మన సిచ్యువేషన్ అంతా బాగుంటే మ్యాక్సిమం నార్మల్ ట్రై చేసాక అప్పుడు సిజీరియన్కి అంటూ వెళ్తారంట. సో చాలామందికి నార్మల్ అయింది మ్యాక్సిమం అందరికీ. సో అందుకనే ఆ హాస్పిటల్ ప్రిపేర్ చేశాను నేను కూడా. సో నేను అడిగాను ఫస్ట్ వెళ్ళంగానే నాకు నార్మల్ ట్రై చేయండి అని. సో నేను కొన్ని మంత్స్ అయ్యాక నీకు ఎక్సర్సైజెస్ అవి చెప్తాను, అవి చేస్తూ ఉండు ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదు నీ సిచ్యువేషన్ బాగాలేదంటే నేనే చెప్తానని చెప్పారు. సో అదో కాన్ఫిడెన్స్ అనమాట, ఎందుకంటే ఆపరేషన్ అయినా నార్మల్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉండదు. బట్ నాకు యూజువల్లీ మెచ్యూర్ అయినప్పటి నుంచి బాగా నడుము నొప్పి, సో ఇంకా ఆపరేషన్ అంటే ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పి భయం అనమాట, అంతకుమించి ఏం లేదు. అండ్ అది ఇంకా నేను కాసేపు రిలాక్స్ అయ్యి కొన్ని వీడియోస్ అవి చేసుకోవాలి. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, సో చూస్తూ ఉండండి. సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట అండ్ రైస్ చూసారు కదా, ఇవి దమ్
డంప్డ్ బియ్యం అంటారు కదా అవన్నమాట. సో కొంచెం తిన్నా చాలా హెవీగా అనిపిస్తుంది. సో ఈరోజు సింపుల్గా అయిపోయింది లంచ్ అయితే. సో ఇది ఒకటే షూట్ చేశాను లంచ్ వరకు. ఇంక బయటకు వెళ్ళేటప్పటికి మమ్మీ రెసిపీ అదంతా షూట్ చేసేసారు. సో నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. సో మా లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాము మేము. సో అనుకోకండి అస్తమానం తిరుగుతుంది బయట అని. ఇప్పుడు పెద్ద మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే అన్నయ్య తెలుసు కదా చెన్నైలో ఇంటి కింద ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే నేను చెప్పినట్టే ఒక 4 డేస్లో చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కదా. అండ్ అన్నయ్య వాళ్ళు కూడా ఇంకో 2 డేస్లో చెన్నై వచ్చేస్తున్నారు. సో పెద్ద నేనైతే ప్రెగ్నెంట్ అయ్యాక వచ్చాక ఎవరింటికి వెళ్ళలేదు. సో ఇంకా పెద్దమ్మ వాళ్ళకి కూడా చెప్పినట్టుంటుంది బయలుదేరుతున్నానని అని చెప్పి వస్తున్నాం అనమాట లంచ్ చేశాక. సో మా హస్బెండ్ ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నారు. సో అందుకే వెళ్ళేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను. అందుకే అండ్ మోక్షిని కూడా చూపించి చాలా చాలా మంత్స్ అయింది. చెప్పాలంటే ఎప్పుడో వచ్చేసింది కదా మోక్షి, ఏప్రిల్లో నానమ్మ కాలం చేసినప్పుడు వచ్చింది ఇక్కడికి. అప్పటి నుంచి అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట ఇప్పుడు. మాకన్నా ఒక 2 డేస్ ముందు వెళ్తున్నారు వాళ్ళు. సో అదనమాట అప్డేట్ అయితే. నేను అక్కడికి వెళ్ళొచ్చాక ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేస్తాను అండ్ మోక్షిని కూడా మీ అందరికీ చూపిస్తాను. సో చూస్తూ ఉండండి వ్లాగ్. నేను ఎక్కడ పెట్టినా పెట్టేసారా? ఇక్కడ అలా పెట్టే, ఈ మూలకి పెట్టే. పెట్టే నల్లపిల్లి వచ్చిందండి. నల్లపిల్లి మోక్షి ఇటు ఇటు. ఇగో చెన్నై వెళ్ళిపోతున్నావా మోక్షి? చెన్నై వెళ్ళిపోతున్నావా? నీ గాజులు చూపించమ్మా, నీ గాజులు. వా, ఉంగరం ఏది? ఉంగరం ఏది? ఉంగరం ఏది మోక్షి? ఉంగరం చూపించు. ఉంగరం ఏది? ఏది ఉంగరం ఏది? అది ఆ చేతుకుంది. ఇటు హాయ్ చెప్పు, ఇలాగా మేము మేము అని చెప్పు. మంచి రోజు అంట. ఇలారా మోక్షి, అదే ఆశాలు. అండి ఇక్కడ పెద్దమ్మ సీతాఫలం పెట్టారనమాట. సో నా ఫ్రూట్స్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్వీట్ ఫ్రూట్ ఇది. సో పెద్దమ్మ ఇచ్చారు 2. సో చక్కగా తినేసాను. ఇంకా సీజన్ అయితే కంప్లీట్గా రాలేదు, బట్ బయట దొరుకుతున్నాయంట. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారని తీసుకొచ్చారన్నారు. సో ఎమ్మి ఎమ్మిగా 2 తినేసాను అనమాట. చాలా చాలా బాగున్నాయి అండ్ ఇష్టమైంది కాబట్టి చక్కగా తినేసాను నేనైతే. ఇక ఆకేసి బొబ్బేసి చెప్పు మా అమ్మకి. వీడియో తీస్తున్నానని ఇక ఆకేసి బొబ్బేసి చెప్పమ్మా. ఇక పప్పేసి బొబ్బేసి పెట్టు మామయ్యకి. కూర్చో. ఏంటిది కాదు ఏంటది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏది మోక్షి? ఇక ఐస్ క్రీమ్ ఏది? మ్యాంగోనా? మ్యాంగో ఎక్కడ ఉంది? అదేంటి? నూడిల్స్? నూడిల్స్ మ్యాంగో కాదు రా, అది నూడిల్స్. మ్యాగీయా? ఏ ఆరెంజ్ మ్యాగీ అంట. ఏంటిది? ఏంటి
జెడ్డు ఇగో మాముకి ఆకేసి బోవేస్ చెప్పమ్మా ఆకేసి బోవేస్ చెప్పు నాకు చెప్పు అయ్యో ఇగో ఆకేసి బోవేసి చెప్పే మాముకి ఇగో నేను చెప్తానులే అయితే ఇదిగో మాము ఆకేసి బువ్వేసి ఇగో ఇక్కడ చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు పాపకి ఇక్కడ చెప్పు కాలుగా చెమ్మ చాలే అయిపోయింది చాలు ఇక్కడ చెప్పు ఇగో మాము కంట బో పెట్టు బో పెట్టు బో పెట్టు మానే పదే వెళ్ళిపోదాం అయితే అదే నాకు కాఫీ ఇవ్వా కాఫీ చేయవా వద్దులే పద మనం వెళ్ళిపోదాం మోక్షి మాట వినట్లేదు బాయ్ బాయ్ మేము వెళ్ళిపోతున్నాంలే టాటా బాయ్ 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 చెప్పు మరి మాముకు చెప్పు మీ నాన్న ఏం నాన్న కాదు మామయ్యడిరా అత్తది అదే మామయ్యడి మీ నాన్న ఎక్కడి నుంచి తీసుకున్నావు ఏయ్ కొట్టుకుంటావు మామయ్యడిరా తప్పు తన్నకూడదు అలాగా చెప్పు అదేంటది బావా బావా పన్నీర్ చెప్పమ్మా చెప్పాలి మరి ఏం పూచాలు ఎలా పూసారమ్మా ఎలా పూసారు ఎలా పూసారు గండం ఎలా పూసారు కొండం ఇక పప్పేసి బొవ్వేసి చెప్పు ఇలా చిచ్చి ఇందులో చెప్పు పూచీలు మోక్షి బాయ్ మావయ్య మీద నేర్చుకో ఒక పాట కాకా ఇంకేం నేర్చుకున్నావు ఇగో ఇంకేం నేర్చుకున్నావు రైమ్స్ రైమ్స్ ఏం నేర్చుకున్నావు ఇది వద్దు ఇంకా జానీ జానీ నో బాబ్ టెల్లింగ్ లైస్ నో ఓపెన్ యువర్ మౌత్ ఇగో ఇంకేం నేర్చుకున్నావు బుజ్జి మేక నేర్చుకున్నావా నేర్చుకోలేదా ఇక పప్పేసి చెప్పమ్మా బువ్వేసి పెట్టు మాముకు చెప్పు చేతిలో పెట్టుకుంటది మాముకు పెట్టు ఇక్కడ సర్లే మోక్షికి రాదు నాకు ఇస్తావా ఇవి అది బాయ్ చెప్తుంది చూడు ముందు పెడతాను శివ అది బాయ్ చెప్తుంది చూడు బాయ్ సరే శివ అయితే బాయ్ మోక్షి బాయ్ ఇటు మోక్షి టాటా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తున్నారు సో నేనైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక కాసేపు అలా పడుకున్నాను అనమాట సో నాకు ఈ మధ్య అసలు బయటికి వెళ్ళాక
బయటకు వెళ్తుంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది వెళ్ళొస్తుంటే. సో ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. ఇంకా లేచి ఇప్పుడే పువ్వులు కోసుకోవడానికి వచ్చాను అనమాట. సో టైం 5:30 అవుతుంది, బట్ ఎండ్ చూసారా, మార్నింగ్ అంతా క్లౌడీగా ఉంది, ఇప్పుడేమో ఎండగా ఉంది. సో పువ్వులు కోసుకోవడానికి వచ్చాను అనమాట. ఇంకా కాసేపు అలా వాక్ అయితే చేస్తాను అది. అండ్ చూసారా ఫుల్ ఆఫ్ డస్ట్ ఉంది. సో ఇక్కడ పైన ఒక రూమ్ ఉంటుందన్నమాట, ఆ రూమ్కి కబోర్డ్స్ అవి కట్టించారు నా స్టఫ్ అంతా పెట్టుకోవడానికి అని చెప్పి. సో అదే ఫుల్ డాబా అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, అంతా క్లీన్ చేయాలి. సో అది. అండ్ ఇప్పుడే లేచి ఇంక కోకోనట్ వాటర్ తాగాను. ఇంకా ఇప్పుడు కాసేపు వాక్ చేసి ఇంకేమన్నా తినాలి. అండ్ మీ అందరికీ కొన్ని జ్యువెలరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్లో నేను చూపిస్తాను ఇప్పుడు. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉంటుంది. హాయ్. సో నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదండి నేను కొన్ని జ్యువెలరీ షేర్ చేస్తున్నానని. సో ఇవేంటంటే పార్వతి ఇమిటేషన్ జ్యువెలరీ అని ఒక పేజ్ ఉందన్నమాట, యూట్యూబ్లో ఉంది. అండ్ అలానే ఆవిడకి ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ వాట్సాప్ లింక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆవిడది భీమవరమే. సో నన్ను రిక్వెస్ట్ చేశారు ఆవిడ జ్యువెలరీ అన్ని షేర్ చేయమని. సో ఆవిడ యూట్యూబ్లో కూడా సెల్ చేస్తారనమాట, లైక్ లైవ్ అది చేస్తారు, గివ్ అవే విన్నర్స్ని ఇస్తారు, అవన్నీ చేస్తారు. అండ్ మీరు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తారు కాబట్టి మీరు క్వాలిటీ ఎలా పిక్చర్సే కాకుండా మీరు క్వాలిటీ ఎలా ఉంది అంటే డిజైన్ చూడడానికి ఎలా ఉంది అన్నది కూడా మీరు చూడొచ్చు. సో ఆవిడ ఈ రిలేటెడ్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో అవి మీ అందరితో ఇప్పుడు షేర్ చేస్తాను. కొన్ని నాకు ఇంటికి పంపించారనమాట చూపించమని. అండ్ భీమవరంలో లోకల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా. సో ఎవరైనా తీసుకుంటారని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ బ్రైడల్స్కి లేదంటే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుకోవడానికి. సో ఇవి కూడా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో చూసారు కదా బ్యాక్ సైడ్ మనం జడ వేసుకున్నాక పెట్టుకుంటాం కదా ఆర్టిఫిషియల్. సో ఇలాంటివి ఒకటి ఉంటే మనం ఎవ్రీ అకేషన్కి వేసుకోవడానికి బాగుంటుంది. సో ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇందులో చాలా డిఫరెన్స్ ఉన్నాయండి, ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ఫ్లవర్ డిజైన్లో అలా ఉన్నాయి. సో నాకు అందాక ఇవి పంపించారు శాంపుల్ అయితే. అండ్ ఇవన్నీ జడబిళ్ళలు అన్నమాట. సో మనం పెళ్ళిళ్ళకి వాటికి రెడీ అవుతూ ఉంటాం కదా అకేషన్స్కి. సో వెనకాల ఇలా టై చేసుకుంటాం కదా జడ వేసుకున్నాక ఫ్లవర్స్. సో ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే అస్మానం పెట్టుకోలేం. సో ఇవి పెట్టుకుంటే మనం ఏ అకేషన్ కన్నా వేసుకోవచ్చు. సో ఇలా ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అన్నమాట జడకి. అండ్ వీటి ప్రైస్ అయితే ఇక్కడ రాసలేదండి, మీరు ఆవిడ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఆవిడ కాంటాక్ట్ అయ్యి ఏదెంత ప్రైస్ అనేది క్లియర్గా కనుక్కోండి. అండ్ మిగిలిన జ్యువెలరీ చూపిస్తాను, అవి కొన్ని ప్రైసెస్తోనే మీకు మెన్షన్ చేస్తాను, తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 2 బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి 650 రూపీస్ అనమాట సెట్. సో ఇలా ఉంటాయి, కడీ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. సో క్లోజ్లో చూడండి. దీని మీద ఏంటంటే వైట్ స్టోన్ అండ్ ఎమరాల్డ్ వచ్చిందనమాట. సో నాకైతే చాలా నచ్చింది, మీకు వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అని. సో ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి, మీరు మీకు కావాల్సిన సైజ్ అడిగితే అవి చెప్తారు. సో చూసారు కదా వేసుకుంటే ఇలా ఉందన్నమాట, చక్కగా చాలా బాగుంది. 2 వచ్చాయి అండ్ 2 కలిపి స్టోన్ బ్యాంగిల్స్ 650 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. సో ఫస్ట్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట, మీకు కావాలంటే పిక్చర్ తీసుకోండి. సో మీరు ఆవిడని అడగడానికి ఈజీగా ఉంటుంది. ఇవి వచ్చేసి 650 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ పంపించారు. సో ఇది 1 పీస్ వచ్చేసి 690 అని రాసిందండి. సో ఇది సింగిల్ సింగిల్ బ్యాంగిల్ అనమాట, మనం ఆ బ్రేస్లా వేసుకుంటాం కదా చూడడానికి అలాగే వచ్చింది. సో ఒక్కొక్కటి 690 అంట, బట్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. సో మనకి సేమ్ బ్రేస్కి ఇక్కడ ఎలా వస్తుందో అలానే ఉందన్నమాట. సో కంప్లీట్గా స్టోన్స్ అవి వచ్చి అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు కెంపు అండ్ పచ్చలతో ఉన్నాయన్నమాట, ఎంత బాగుందో డీటెయిలింగ్ చూసారా. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకి గోల్డ్లో చేయించుకున్నప్పుడు వస్తుంది కదా ఈ స్ప్రింగ్ మోడల్. సో అలానే ఉంది, చాలా బాగున్నాయి. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అనమాట, ఈ 3 డిఫరెంట్ సైజెస్. సో ఒక్కొక్కటి 690 రూపీస్ అండి. సో చక్కగా వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట బ్యాంగిల్, చూసారు కదా ఎంత అందంగా ఉందో. సో ఒక చేతి బ్యాంగిల్స్ వేసుకున్నాం, ఒక చేతికి ఇలాంటిది పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇది నెక్స్ట్.
సో బ్యాంగిల్స్ అయితే 2 పేర్స్ పంపించారండి చూపించడానికి శాంపిల్ వరకు అండ్ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ చూపిస్తాను మీకు సో చాలా చాలా బాగుంది ఇదైతే ప్రెట్టీగా సో ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ షార్ట్ లెంగ్త్ ఇష్టపడుతున్నారు కదా సో ఇది 490 రూపీస్ అండి సో లోటస్ పెండెంట్ వచ్చి ఇది అమెరికన్ బీడ్స్ లా ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా అండ్ పెండెంట్ చూసారా ఎంత బాగుందో కొంచెం సిల్వర్ జ్యువెలరీ లాగా అనిపిస్తుంది నాకు సో పెట్టుకుంటే మీకు ఈ లెంగ్త్ వస్తుంది చూసారు కదా ఆ లెంగ్త్ వస్తుంది అన్నమాట నాకైతే చాలా నచ్చింది బాగుంది ఇది 490 రూపీస్ కి నాకు అఫోర్డబుల్ అనిపిస్తుంది ప్రైస్ అయితే సో ఇది అండ్ దీనికున్న స్పెషాలిటీ ఏంటి అంటే బ్యాక్ సైడ్ కూడా హుక్ వచ్చింది అన్నమాట ఇలాగా సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా ఫ్యూచర్ లో ఏదన్నా పాడయ్యి ఇది వద్దనుకుంటే ఇది రిమూవ్ చేస్తే మీరు పర్ల్ చైన్ కానీ ఏదన్నా కూడా వేసుకోవచ్చు సో బ్యాక్ సైడ్ హుక్ కూడా వచ్చింది ఇలాగా సో దేనికైనా పెండెంట్లా వేసుకోవచ్చు సో ఇదన్నమాట ఇది 490 రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ లాగ్ బీడ్స్ అన్నమాట ఇది 390 రూపీస్ ఇది సో ఇలా వస్తుంది సింగిల్గా మధ్యలో బాల్ వచ్చి అమెరికన్ డైమండ్స్ వచ్చాయన్నమాట చైన్ అంతా చాలా బాగుంటుంది చూసారు కదా సో పెట్టుకుంటే మీకు ఈ లెంత్ వస్తుంది అన్నమాట ఇక్కడ వరకు వస్తుంది షార్ట్ది చాలా బాగుంది అండ్ ఈ మధ్యలో బీడ్స్ బాల్కి అంతా వైట్ స్టోన్స్ ఉన్నాయి అండ్ అమెరికన్ డైమండ్స్ వల్ల చాలా బాగుంది మీకు దూరం నుంచి వస్తే గోల్డా లేకపోతే 1 గ్రామ్ గోల్డా అని తెలియదు సో ఇలా ఉందన్నమాట ఇది 390 రూపీస్ సో నాకైతే ఈ ప్రైసెస్ అన్నీ చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక సెట్ లాగా వచ్చింది అన్నమాట సో ఇప్పుడు చోకర్ టైప్ బ్లాక్ బీడ్స్ అనేవి చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా సో ఇలా సో ఈ టైప్లో ఉంటుంది అన్నమాట పర్ల్ వచ్చి ఇవన్నీ అమెరికన్ డైమండ్స్ అనండి ఆవిడ పంపించినవి అండ్ మధ్యలో వచ్చేసి ఇలా గ్రీన్ పెండెంట్ వచ్చిందనమాట సో చోకర్ లాగా ఇలా ఉంటుంది ఎక్కువ పెట్టుకుంటే పట్టు చీరలకి వాటికి సింపుల్గా వేసుకున్నప్పుడు అందంగా ఉంటుంది సో ఇది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి సేమ్ మనకి పెండెంట్లో ఏదైతే గ్రీన్ ఎమరాల్డ్ అండ్ డ్రాప్ ఉందో సేమ్ అలానే అనమాట చిన్న సైజ్ వచ్చేవి చూసారు కదా చాలా క్యూట్గా ఉన్నాయి సో ఇది ఒక సెట్ కింద వేసుకోవచ్చు ఏదైనా లాంగ్ డ్రెస్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు అండ్ ఇది వచ్చేసి ఈ సెట్ వచ్చేసి 999 అండి 1000 రూపీస్ పడుతుంది అనమాట ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ వచ్చి సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి జుంకాస్ పంపించారండి సో చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి అన్నమాట కెంపు అండ్ ముత్యాలు జుంకాస్ ఇవి సో ఇలా ఉన్నాయి క్యూట్గా సో పట్టు చీరలకి ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ సీజన్లో చాలా చాలా బాగుంటాయి వ్రతాలు అవి చేసుకున్నప్పుడు సో మీకు చూసారు కదా పెద్ద పెండెంట్ వచ్చి కిందంతా ఎమరాల్డ్స్ అండ్ కింద వచ్చేసి పర్ల్ అన్నమాట సో పెట్టుకుంటే ఈ లెంత్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి 999 అండి సో 1000 రూపీస్ అనమాట కొంచెం హెవీగానే ఉన్నాయి అలానే అన్బేరబుల్ వెయిట్ అయితే లేదు సో పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు సో ఇవి కూడా కావాలంటే ఫోటో తీసుకోండి అవన్నీ అడగడానికి ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మంచి మినీ హారం అని చెప్పచ్చు లేదంటే వడ్డానం అని చెప్పచ్చు సో మీరు ఏ రకంగా యూజ్ చేస్తే అది అలా చెప్పచ్చు సో చూసారా ఎంత హెవీగా ఉందో చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చాలా ఎలిగెంట్గా ఉంది మీకు చూపిస్తాను సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట సో ఇది ఒక్కటి వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది అండ్ దీన్నే మీరు నడుముకి కూడా యూజ్ చేయొచ్చండి ఆల్మోస్ట్ మనకి నడుముకైతే ఆల్మోస్ట్ మీకు సైడ్స్ వరకు వచ్చేస్తుంది ఎంత హెవీగా చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వడ్డానానికి కూడా అండ్ ఈ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది అండ్ ఈ బీడ్స్ కూడా మనకి ఏదర్ గోల్డ్లో కానీ ఇప్పుడు సిల్వర్ పాలిష్డ్ జ్యువెలరీ వస్తుంది కదా గోల్డ్ జ్యువెలరీ సో ఆ టైప్ లాగా వచ్చిందనమాట సో నాకైతే చాలా నచ్చింది సో ఇలా ఉంటుందన్నమాట ఫోటో తీసుకోండి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా సో ఇవన్నమాట అస్సలు వెయిట్ లేవండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో పెట్టుకుంటే ఇలా ఉంటాయి ఇవి సో ఇది ఒక్కటే పెట్టుకుని వెళ్ళచ్చు ఎక్కడికైనా సరే అంత గ్రాండ్గా ఉంది చూసారు కదా చాలా చాలా నచ్చాయి నాకు అండ్ ఈ సెట్ వచ్చేసి 2490 రూపీస్ అండి చాలా అఫోర్డబుల్ అని చెప్తాను నేను ఎందుకంటే మీరు వడ్డానం ఒకటే తీసుకున్నా సరే మీకు ఇంత నిండు రాదు అండ్ ఇది
మీరు హారం కిందైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ సెట్ అయితే. అండ్ ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆవిడ దగ్గర ఉన్నాయండి. సో మీరు ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా లేదంటే కనుక ఆవిడ పేజ్ లేదా గ్రూప్స్లో జాయిన్ అయినా సరే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేవి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హారం అన్నమాట. సో ఇది కూడా అంతే రామ్ పరివార్ మోడల్ లాగా ఉంది, చాలా హెవీగా అండ్ చాలా బాగుంది. సో ఇదన్నమాట, చూసారు కదా ఎంత బాగుందో డీటెయిలింగ్. అది మంచి లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. సో వేసుకుంటే ఇలా ఉంది, సేమ్ గోల్డ్లా ఉంది కదా, చూడడానికి అయితే నాకు అలానే అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అండ్ దీని ఇది కూడా అంతేనండి, మీరు వడ్డానం కింద కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా అంతేనండి, మీరు వడ్డానం కింద కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు లేదా హారం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. కెంపు పచ్చ అన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా మనకి ఇంకే కలర్స్ అవసరం ఉండదు అని అనుకుంటున్నాను నేను. సో ఇది అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ చాలా నాకు వెరైటీగా అనిపించాయి ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో. ఎందుకంటే ఇంత పెద్ద లక్ష్మీదేవి మనకి ఏదైతే లాకెట్లో వస్తుందో అలా వచ్చినాయి అన్నమాట ఇయర్ రింగ్స్ అయితే, చూసారు కదా. అండ్ ఇంత పెద్దగా ఉన్నాయి కానీ అస్సలు వెయిట్ లేవండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో, నాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ దీని ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి, 2,250 రూపీస్ అంతే ప్రైస్ అయితే. సో ఫైనల్గా ఒకసారి నేను నెక్లెస్ చూపిస్తాను. సో కావాలనుకున్న వాళ్ళు ఫోటో తీసుకొని ఆమెను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సీజెడ్ హారం చూపిస్తాను, డైమండ్ ఫినిష్ హారం అని చెప్పచ్చు. సో ఇదన్నమాట, చూసారు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. సో డార్క్ కలర్ అండ్ ప్లెయిన్ కలర్స్కి చాలా నిండుగా ఉంటుంది పెట్టుకుంటే. అండ్ ఇది కూడా అంతేనండి, మీరు ఏది ఎలా వాడుకుంటే అలా వస్తుంది. దీన్ని కూడా పడ్డానికి కింద కూడా వాడుకోవచ్చు మీరు. సో ఈ పెండెంట్ ఉంది కాబట్టి బాగా హైలైట్ అవుతుంది. సో ఇలా ఈ లెంత్ వస్తుంది అనమాట, మీ చెప్పాలంటే మినీ హారంలా వస్తుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ దీనికి వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో ఇవి కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ చాలా చాలా బాగున్నాయి, పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చి. సో పెట్టుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట, చూసారు కదా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,990 రూపీస్ అండి. సో ఇది ఒకసారి ఫోటో తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో 1,990 రూపీస్కి సెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 చోకర్స్ కూడా పంపించారండి శాంపుల్కి. సో ఫస్ట్ చోకర్ వచ్చేసి ఇదన్నమాట. సో కంప్లీట్గా స్టోన్ ఫినిషింగ్ వచ్చింది. సో పెట్టుకుంటే మీకు ఇలా వస్తుంది, చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అన్నమాట, చిన్న బుట్టలు వచ్చాయి, చాలా బాగున్నాయి, లైట్ వెయిట్లో. ఈవెన్ కిడ్స్కి కూడా పెట్టచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. సో ఇవి బుట్టలు వచ్చేసి, చూసారా జుమ్కా వచ్చి ఎంత బాగా వచ్చిందో. సో ఫైనల్లీ సెట్ అయితే ఇదన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 890 రూపీస్ అండి, జుమ్కాస్ అండి ఇది వచ్చేసి. సో చాలా రీజనబుల్గా అనిపించింది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ చోకర్ వచ్చేసి ఇదన్నమాట. సో ఎమరాల్డ్ చోకర్ లాగా చాలా హెవీగా ఉంది. అండ్ ఫినిషింగ్ చూసారా ఎంత బాగా షైన్ అవుతుందో, వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ అండ్ వైట్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చి. సో పెట్టుకుంటే ఇలా నెక్ అంతా కవర్ అవుతుంది, చక్కగా ఉంటుంది పెళ్ళిళ్ళకి కానీ పూజలకి కానీ, చూసారు కదా ఎంత బాగుందో. అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో చాలా సింపుల్గా వచ్చాయండి ఇయర్ రింగ్స్ అయితే. సో ఈ మోడల్లో వచ్చాయన్నమాట. సో ఇలా ఉంటే పెట్టుకుంటే, చూసారు కదా. అండ్ ఇది కావాలంటే మీరు ఫోటో తీసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి, 1,990 రూపీస్ పడుతుంది ఇదైతే, చూసారు కదా. అండ్ ఇవన్నీ ఫ్రమ్ పార్వతీ ఇమిటేషన్ జ్యువెలరీ అండి. సో ఈవిడ రిలేటెడ్ లింక్స్ అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎస్పెషలీ భీమవరంలో ఉన్న వాళ్ళు కావాలంటే ఆమె కాంటాక్ట్ అయ్యి మీరు వెళ్ళి కూడా తీసుకోవచ్చు మీకు నచ్చింది. సో ఇది శ్రావణ మాసం వస్తుంది అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కదా, సో మీకు హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు షేర్ చేశాను. మీకు నచ్చితే తీసుకోండి తప్పకుండా. అండ్ ఇది ఈరోజు వీడియో అయితే, హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, బాయ్ బాయ్.